హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం నువ్వులతో పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం హాఫ్ కప్ నువ్వులను తీసుకొని బాండీలో వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పచ్చి పులుసు పలచగా కావాలంటే నువ్వులని కొంచెం తగ్గించుకోవచ్చు నువ్వులు గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు సిమ్లోనే ఉంచి ఇలా వేయించుకోవాలి చూడండి నువ్వులు వేగిపోయాయి కదా పువ్వులు కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులో ఒక పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఐదు ఆరు వెల్లుల్లి రబ్బల్ని పీల్ తీసి వేసుకోవాలి అందులోనే పది జీడిపప్పులు వేస్తున్నాను జీడిపప్పులు ఆప్షనల్ జీడిపప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్ని తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను ఉల్లిపాయని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి అందులో ఒక కప్పు చింతపండు పులుసుని వేస్తున్నాను మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒకసారి ఇలా కలిపి పక్కన ఉంచాలి తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ని వేయాలి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు మిరపకాయల్ని తుంచి వేసుకోవాలి ఒక చిటికెడు ఇంగువను వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నువ్వులు ఉల్లిపాయల మిశ్రమంలో ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు ఒక స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో తిరగమాతను వేసుకోవాలి ఎంతో హెల్దీ మరియు టేస్టీ అయిన నువ్వుల పచ్చి పులుసు రెడీ అయినట్టే ఇది అన్నంతో కానీ బ్రౌన్ రైస్తో కానీ మిల్లెట్స్తో కూడా చాలా బాగుంటుంది ఇది చూడటానికి మజ్జిగ పులుసులా ఉంది కదా బట్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేసుకుని ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి